నమస్కారం. సామాజిక సేవా కార్యక్రమాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఎల్లప్పుడూ ముందంజలో ఉంటారని ఈ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ అన్నారు. పట్టణంలో తాలూకా కార్యాలయాల కూడలిలో అన్నా క్యాంటీన్ వద్ద 54వ వారం అన్నదాన కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే కాలంలో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బీవీఆర్ కళా కేంద్ర అధ్యక్షులు ముద్దాల వెంకటరామారావు సహకారంతో 500 మందికి ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సేవా కార్యక్రమంలో పట్నాల రాంపండు, ఈదుపల్లి అచ్యుతరామయ్య పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాల ప్రయోజనం చేకూర్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆదేశించారు. మంగళవారం రాజమహేంద్రవరం కలెక్టరేట్లో నిడదవోలు శాసనసభ్యులు జి శ్రీనివాసనాయుడు అధ్యక్షతన జరిగిన నియోజకవర్గ సంక్షేమ సమీక్ష సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. స్థానిక ప్రజాప్రతినిధులు అభివృద్ధి, వివిధ సమస్యలపై లేవనెత్తిన అంశాలను పరిగణలోనికి తీసుకుంటామని అన్నారు. అలాగే జిల్లా స్థాయిలో పరిష్కారం కాని వాటిని రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని తెలిపారు. ప్రభుత్వ ప్రాధాన్యత కార్యక్రమాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చే విధంగా అధికారులు పనిచేయాలని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రజా ప్రయోజనాలకు సంబంధించి గతంలో ఎన్నడూ జరగనటువంటి విధంగా పరిపాలనా సంస్కరణలు సరళీకృతంగా ప్రజలకు ప్రభుత్వ ఫలాలు అందే విధానం ఈ రెండింటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి సందర్భంలో విద్యా వైద్యం వైద్యంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు కానీ విద్యాపరమైనటువంటి విప్లవాత్మక మార్పులు కానీ పరిపాలనా సంస్కరణలో సచివాలయ వ్యవస్థ లేదా రైతులకు అండగా ఉండడానికి ఆర్బిటేషన్ అలాగే చేంజ్ సెంటర్స్. ఈ సమావేశంలో పార్లమెంటు సభ్యులు మార్గాని భరతరామ్, కలెక్టర్ కె మాధవీలత, జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భరత్ తదితరులు పాల్గొన్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నుండి ప్రభుత్వ వైద్య కళాశాలల మొదటి సంవత్సరం విద్యార్థులకు తరగతులు ప్రారంభం కానున్నాయని పార్లమెంటు సభ్యులు మార్గాన్ భరతరామ్ తెలిపారు. మంగళవారం రాజమహేంద్రవరం మెడికల్ కాలేజ్ తరగతి గదులను, వసతి గృహాలను కలెక్టర్ కె మాధవీలతతో కలిసి ఆయన పరిశీలించారు. తొలి బ్యాచ్లో 150 మంది విద్యార్థులను తీసుకుంటారని చెప్పారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతం ఎడ్యుకేషనల్ హబ్గా ప్రత్యేకత సాధిస్తుందని తెలిపారు. నీట్ ఎగ్జామ్ రాసిన పిల్లలందరూ కూడా ఆల్మోస్ట్ 150 స్టూడెంట్స్ ఈ 1వ తారీఖు దగ్గర నుంచి రాబోతూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా హాస్టల్ ఫెసిలిటీస్ అన్నీ కూడా ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా ఉండే విధంగా డైనింగ్ దగ్గర నుంచి మెస్ దగ్గర నుంచి అన్నీ కూడా చర్యలు తీసుకోవడం కూడా జరుగుతుంది. ఆల్మోస్ట్ లేడీస్ హాస్టల్ సపరేట్గా, జెంట్స్ హాస్టల్ సపరేట్గా ఇవన్నీ కూడా ఇన్స్పెక్షన్ చేసి మాక్సిమమ్ ఇక్కడ ఉండే పిల్లలందరూ కూడా ఇంకొక 5 ఇయర్స్ పాటు ఇక్కడే ఉండాలి కాబట్టి వాళ్ళకి ఏ రకమైన ఇబ్బందులు జరగకుండా ఉండే విధంగా అన్ని చర్యలు కూడా తీసుకున్నాము. ఏవైతే మార్కులు చేర్పులు ఏవైతే ఉన్నాయో ఈ మార్కులు చేర్పులు కూడా ఇప్పుడే సజెస్ట్ చేయడం కూడా జరిగింది. దీన్ని అతి త్వరలో కంప్లీట్ చేసుకుని ముందరకు వెళ్ళి ఇది ప్రత్యేకించి రాజమహేంద్రవరానికి ఒక మైల్ స్టోన్. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఎన్నో సంవత్సరాల నుంచి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. మరి రాజమండ్రి డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి ఈ ప్రాంతంలో మరి ఫస్ట్ ఫేజ్లో మెడికల్ కాలేజ్ తీసుకోవడము, రాష్ట్ర వ్యాప్తంగా 5 కాలేజెస్లో రాజమండ్రి ఒకటి. నిడదవోలు నియోజకవర్గ పరిధిలోని విద్యేశ్వరం గ్రామంలో ఎమ్మెల్యే జి శ్రీనివాసనాయుడు మంగళవారం గడప గడపకు పర్యటించి ప్రజలను కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే ప్రభుత్వ పథకాల అమలుపై ఆరా తీశారు. కాగా రాజమహేంద్రవరం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన నిడదవోలు నియోజకవర్గ స్థాయి అభివృద్ధి సమీక్ష సమావేశంలో కూడా ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ మేరకు సలహాలు సూచనలు ఇచ్చారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. కోనసీమ ముఖద్వారం రావులపాలెం గ్రామానికి చెందిన తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు బ్రహ్మశ్రీ పెడసగంటి సీతారామమూర్తి శర్మ అవధాని తిరుమల శ్రీవారి సన్నిధిలో మొట్టమొదటిసారిగా అహోరాత్ర వేద పారాయణం చేసి రికార్డు సృష్టించారు. తిరుమల నుంచి మంగళవారం ఆయన ఈ వివరాలను స్థానిక విలేకరులకు తెలిపారు. ప్రపంచ శాంతి, ప్రజల సంక్షేమం కోరుతూ ముక్కోటి దేవతల నిలయమైన తిరుమల క్షేత్రం, కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వరుని ఆలయం వద్ద ఈ చారిత్రాత్మక ఘట్టం పూర్తి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో మొట్టమొదటిసారిగా తాను అహోరాత్ర వేద పారాయణం 24 గంటల పాటు వేగదాటిగా శుక్ల యజుర్వేద పారాయణం చేశానని చెప్పారు. వేద పండితులు బ్రహ్మశ్రీ శ్రీ గౌరీ శంకర్ ఘనపాటి ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ సోమవారం సూర్యోదయం నుంచి 22వ తేదీ మంగళవారం సూర్యోదయం సమయం 5:47 వరకు ఈ అహోరాత్ర వేద పారాయణం చేసినట్లు ఆయన తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిగ్రీ కోర్సుల పట్ల విద్యార్థులకు అవగాహన కల్పించాలి. భీమవరంలో కళాశాలల ప్రిన్సిపాల్స్ కు హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి. పశ్చిమ గోదావరి జిల్లా గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్గా ఆనంద్ కుమార్. రాష్ట్రాన్ని రక్షించండి, భారతదేశాన్ని కాపాడండి అంటూ చేపట్టిన సిపిఐ ప్రచార బస్సు యాత్రకు తణుకులో ఘన స్వాగతం. ప్రభుత్వ విధానాలపై ధ్వజమెత్తిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, స్వాతంత్ర సమరయోధుల విగ్రహాలను సందర్శించిన కమ్యూనిస్టు నేతలు. తొలిసారిగా ఆంధ్రాలో ఆరంభమైన జాతీయ నూతన విద్యా విధానం పేర్కొన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ డీన్ రమేష్. తణుకులో ఘనంగా జానపద కళల దినోత్సవం, కళాకారులను సన్మానించిన న్యాయవాదులు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు, రాజమహేంద్రవరంలో వెల్లడించిన రాష్ట్ర మంత్రి చెల్లుబోయిన. విజయేశ్వరంలో గడప గడపకు పర్యటించిన నిడదవోలు ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు సంక్షేమ పథకాల అమలుపై ఆరా. ప్రపంచ శాంతిని కోరుతూ అహోరాత్ర వేద పారాయణం చేసిన సీతారామమూర్తి శర్మ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.